జీరో నుంచి వచ్చినోనే కానీ ఈ సినిమాను కాపాడుకునే బాధ్యత మీకు లేదా మీరు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడేటోళ్ళైతే తెలంగాణ ఆత్మ ఉద్యమం ఉన్న సినిమాను రక్షించే గుణం మీకు లేదా అని నేను సవాల్ చేస్తున్నా ఇంకో విషయం ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇయాల పాశం యాదగిరితోని ఏదో ఒక సందర్భంలోనే కాల్ చేసిండు నాకు ఈ మూసీ టీవీ అనే ఫోన్ ఏదో ఉన్నది నువ్వు కొద్దిగా టచ్ లకు పోయి లైవ్ ఇస్తా నీ సినిమా గురించి నేను కూడా ఆలోచిస్తున్నా బ్రదర్ దాన్ని ఏం చేద్దాం అనేది అని ఆయన ఒక వాక్యంలా ఫస్ట్ టైం ఒక ఇంటలెక్చువల్ చెప్పడం నేను సంతోషమైంది అంటే సినిమా లోతులు అర్థం చేసుకోవడానికి కూడా ఇంటలెక్చువాలిటీ అవసరం కదా ఇలా ఫస్ట్ టైం సంవత్సరం అయింది ఇక్కడ కూర్చున్నాం ఒక పెద్ద మనిషి ఏం చెప్పిండు ఆయన లేడీ ఇడ ఆయన ఏమన్నాడంటే ఉద్యమం అనేది ఆర్థిక ఇబ్బందులు ఒక మనిషి బతుకులో ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతూ కూడుకు గుడ్డకు పరేశాన్ అయినప్పుడు మన సొమ్ము కానీ మన పరిస్థితులు కానీ ఎవడో దోచుకునేటప్పుడు అప్పుడు ఎదురు తిరగడం మొదలైతుంది అది ఉద్యమం నువ్వు మూడు తరాలుగా చూపించగలిగినావు రఫీ అది హెడ్స్ ఆఫ్ ఇంకోటి ఏమన్నాడు నీకు మిత్రుడు ఎవడు ఉన్నాడు ఏ పెద్ద మనిషి నీకు అందరు శత్రువులే ఉంటారు దీంట్లో సినిమా చూస్తే ఇంకా పరేశాన్ నీకు అది రాకుండా చేస్తారు నీకు సామాన్యులు ప్రజలకే తీసుకుపోవడం వాళ్ళతోనే నువ్వు కొట్లాడడం కరెక్ట్ అని ఆయన చెప్పాడు ఆయన ప్రసాద్ ల్యాబ్ వేసినప్పుడు చూసిండు అనమాట అయితే నాకు కూడా అది కరెక్ట్ అనిపించి నేను నిరాశ చెందుతలేను కానీ మనం ఏంటి మన డిమాండ్ మనం పెట్టాలి మన పోరాటం మనం చేయాలి ఇప్పుడు నేను నాలుగు సినిమాలు తీసిన ఇంతకు ముందు అవన్నీ రిలీజ్ అయినాయి పైసలు వచ్చినాయి నాకు మరి ఇదెందుకు కాలే ఇంత ఉద్యమం ఉన్నది ఇంత ఉన్నది ఇప్పుడు నేను ఒకటే అడుగుతానా ప్రతి సినిమాకు వందకు పైన టాకీసులు దొరికినాయా దొరకలేదా తెలంగాణ సినిమాకు మీరు చెప్పండి తెలంగాణ అని పేరు పెట్టిన సినిమాకు వందకు పైన టాకీసులు దొరికినాయా లేదా దానికి ఏ ఆంధ్ర వాడు అడ్డుకున్నాడు అడ్డుకోలే అంటే మన లీడర్షిప్ తోని భయపడి ఇచ్చిండ్రు అట్లనే మన లీడర్షిప్ ఇంకెన్నాళ్ళు కూడా పనికొస్తే టాకీసులు దొరుకుతాయి లీడర్షిప్ ఈ సినిమాకు పని చేస్తలేదు ఎప్పుడు చేస్తుంది చెయ్యదది చెయ్యకపోని లీడర్షిప్ గెలుస్తుందా సామాన్యులం మేము గెలుస్తామా అని ఆలోచించినప్పుడు విజయం మనదే అతి త్వరలో నేను పుణ్యానికి సినిమా వేసేసినప్పుడు మా అంటే ఒక కోటి రూపాయలు పెద్ద విషయం కాదండి డబ్బులను పక్కన పెడితే ప్రజల్లోకి నేను సినిమా తీసుకెళ్ళగలిగితే నేను గెలిచినట్టే కదా కాబట్టి గెలుపు ఎప్పటికైనా మనది ఉన్నది అంట డౌట్ లేదు కానీ ఇంకెప్పటి వరకు చివరి ప్రయత్నాలు ఇప్పుడు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ దగ్గరనో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ దగ్గరనో ఒక ముట్టడి కార్యక్రమం ఒకటి ఫైనల్ చేద్దాం బ్రదర్స్ ఒక ముట్టడి కార్యక్రమం చేద్దాం ఇప్పుడు వేద కుమార్ గారు నాకు హామీ ఇవ్వాలి ఆయన నాయకత్వంలో ఒక ఇది ఏర్పాటు చేసినట్టు ఆయన ఒక ముట్టడి కార్యక్రమం చేయాలి ఈ పెద్ద మనుషులకు పిలుచుండు నాకు చేత కాదు దండం పెడతా మీరు పిలవాలి ఆయన ఆయన లుక్ ఆయన లెవెల్కు వస్తారు కూడా కాబట్టి దయచేసి వేద కుమార్ గారు మీరు మా కోసం సామాన్య ప్రజల కోసం మీరు మెసేజ్లు పెట్టుండ్రి అందరినీ ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఒక డేట్ పెట్టుండ్రి మనం అలా డిమాండ్ చేద్దాం డిమాండ్ చేసి ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ దగ్గర మనం డిమాండ్ చేసి ఇంకెన్నాళ్ళు నువ్వు విడుదల చేయగలిగితే తెలంగాణను కూడా మనం విడుదల చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం ఇంకెన్నాళ్ళు నువ్వు ఏ పద్ధతిలో అయితే తీయగలుగుతామో తెలంగాణ కూడా అదే పద్ధతిలో మనం సాధించగలుగుతామనే ప్రగాఢ నమ్మకం నాకు ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్న ఇంటలెక్చువల్స్ ఎవరెవరైతే ఉన్నారో ఓపికతో సినిమా చూసి నాలుగు విషయాలు మాట్లాడినరో వాళ్ళందరికీ నేను కృతజ్ఞని మీరు కూడా ప్రజల్లారా మీ అందరికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను నాదొక మామూలు సినిమా ఏ పెద్ద నాయకుడు కూడా పిలిపియ్యలేదు అయినా మీరు స్వయంగా వచ్చి చూసిందంటే తెలంగాణ మీద మీకెంత అభిరుచి ఎంత ప్రేమ ఉన్నదని నాకు చూసి ఉద్యమకారులు కూడా మంచి వాళ్ళు ఉన్నారనే నమ్మకంతో ముగిస్తున్నా జై తెలంగాణ.